प्रेम करता है दीवानों, यीशु मसीह चंगाई करता है दीवानों, यीशु मसीह चंगाई करता है। इस दुनिया में रहने वाले दीवानों, इस दुनिया में रहने वाले दीवानों, यीशु मसीह के पास आओ दीवानों, यीशु मसीह के पास आओ। शांति देता है दीवानों, यीशु मसीह शांति देता है दीवानों, यीशु मसीह मुक्ति देता है दीवानों, यीशु मसीह मुक्ति देता है। इस दुनिया में रहने वाले బలమంతా నీవేనయా, బలమంతా
वे नैया स्नेहम नी वे नैया प्रियुडौ नी वे नैया सर्वसुम नी वे नैया जीवम नी वे नैया स्नेहम नी वे नैया మంచి వర్తమానం ఈరోజు చెప్పాలని ఇష్టపడుతున్నాను. మనం ఎందుకు అభివృద్ధిలోకి రాలేకపోతున్నాం, మనం ప్రార్థన చేస్తూ కూడా దేవుని కార్యాలు మనం ఎందుకు పొందలేకపోతున్నాం, మన జీవితంలో ఎక్కడ మార్పు తేడా ఉందన్న విషయం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5:23 మొదటి సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. అపొస్తలుడైన పౌలు తెస్సలోనీలో ఉన్న సంఘానికి రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని? సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచుగాక, సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఇక్కడ మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటిదేమో పరిశుద్ధపరచబడునుగాక అని చెప్పాడు, దీవించాడు. రెండోది ఏం చేశాడంటే మూడు విషయాలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మొదటిగా ఏమంటాడంటే మీ ఆత్మ, మీ శరీరం, మీ ప్రాణం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే ఆత్మ, జీవము, ప్రాణము. కొన్ని చోట్ల ప్రాణం అని వాడాడు, కొన్ని చోట్ల జీవం. స్పిరిట్, సోల్ అండ్ బాడీ. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంగ్లీష్లో స్పిరిట్ అంటే ఆత్మ, సోల్ అంటే ప్రాణం, బాడీ అంటే శరీరం. ఈ మూడు విషయాలు మీకు అర్థమైతే మీ భక్తిలో చాలా సీరియస్నెస్ వస్తుంది. భక్తిలో మీకు చాలా ఏమనాలంటే ఈ భక్తి చేసే విధానంలో కొంత పరిపక్వత వస్తుంది. అలాగే ఈ భక్తిలో మీరు ఎక్కడ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయం మీకు అర్థమవుతుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే ఆత్మ, ప్రాణం, శరీరం. ప్రతి మనిషి కూడా మూడు భాగాలుగా ఉన్నాడు. జాగ్రత్తగా లైవ్లో చూస్తున్న బిడ్డలు కూడా ఈరోజు మీరు మిస్ అవ్వద్దు. చాలా విషయాలు మీకు నేను చెప్తాను క్లుప్తంగానే, ఉన్న టైంలోనే మీకు ఎలాబరేట్గా. ఇప్పుడు మీకు కనబడతా ఉంది, వెనక ఆత్మ ఉంది, వెనక ఆత్మ, తర్వాత ప్రాణం, తర్వాత శరీరం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి మానవుడికి ఈ మూడు భాగాలుగా ఉన్నాడు. మూడు భాగాలు మనిషిలో, మూడు భాగాలు. మొదటిగా శరీరం ఉంది, రెండోది ఏముంది, ప్రాణం ఉంది, మూడోది ఏముంది, ఆత్మ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, అయ్యా ఈ మూడు కూడా ఎలాగంట నిందారహితంగాను సంపూర్ణంగా గాను ఉండునట్లు కాపాడుబడునుగాక. నిజంగా సాతానుగాడు ఎప్పుడు కూడా ఈ యొక్క శరీరం మొత్తం లేకపోతే ఈ మనిషిని పాడు చేయాలని వాడు నిత్యం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
కాబట్టి మనిషికి ఏమేం భాగాలు మొదటిగా శరీరం ఉంది రెండోది ప్రాణం ఉంది తర్వాత ప్రాణం అనండి జీవం కూడా అనొచ్చు మూడోది ఏముంది ఆత్మ ఉంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా చూడండి ఈ ప్రాణము అంటే ఏమిటి ప్రాణము అంటే ఏంటంటే ఈ ప్రాణంలో మైండ్ ఉంది మైండ్ ఉంది మైండ్ మన బుర్ర ఉంది ఈ ప్రాణంలో ఎమోషన్స్ ఉన్నాయి ఎమోషన్స్ అంటే భావోద్రేకాలు ఈ ప్రాణం ఏడ్చుద్ది ఈ ప్రాణం నవ్వితే శరీరం నవ్వుద్ది ప్రాణం ఏడిస్తే శరీరం ఏడ్చుద్ది ప్రాణం ఎగిరితే శరీరం ఎగురుద్ది ఈ ప్రాణం ఏం చేస్తుందో శరీరం అది చేస్తుంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అంటే మనిషికి ఆయు పట్టు ఏంటంటే ఈ ప్రాణం నీ వ్యక్తిత్వాన్ని కూడా తెలియపరిచేదే ఈ ప్రాణం నువ్వు మంచిదానవా చెడ్డదానవా అని తెలియపరిచేదే ఇది ఇది చాలా డేంజర్ గుర్తుపెట్టుకోండి ఇది చాలా డేంజర్ అమ్మాయి మంచిదే మ్యాగీ మ్యాగీ చెడ్డదంటలా కానీ మనం తీసుకున్న ఇలస్ట్రేషన్లో ఈ యొక్క ప్రాణం చాలా దుర్మార్గమైంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మనిషి బాగుండాలి పాడైపోవాలంటే దీంట్లోనే ఉంది అసలైన టిక్ అంతా ఇది తాగాలంటే ఇది తాగుద్ది ఇది ఏడవాలంటే ఇది ఏడుస్తుంది ఇది ఏడవగానే ఇక్కడ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి టక టక టకమని ఇది నవ్వితే ఇది నవ్వేస్తుంది ఇది చాలా ప్లాన్స్ వేస్తూ ఉంటుంది అన్ని కూడా ఏయో అన్నీ కాకపోతే దీనికి ఒక బుద్ధి ఏంటంటే ఇది లోకం అంటే దీనికి చాలా ఇష్టం దీనికి దీనికి లోకంలో సీరియల్స్ అంటే బాగా ఇష్టం ఈ లోకంలో సినిమాలంటే బాగా ఇష్టం బాగా ఎంజాయ్మెంట్ ఇష్టం గాలిగా తిరగటం ఇష్టం సాతానగడి గాలికి తిరుగుతుంటాడు కదా తిరగటం ఇష్టం కాబట్టి ఇదొక్కటి ఈ ప్రాణం తిరగలేదు కాబట్టి ఈ శరీరాన్ని పట్టుకుని ఇంకేమైనా ఆడిస్తూ ఉంటుంది ఏమేం చేస్తుంది ఇది తిరుగుదామని కానీ ఇది తిరుగుద్ది తెలిపోద్ది ఎక్కడ పడితే అక్కడికి మేఘన మంచిది మేఘన చెడ్డది అంటలేదు గుర్తుపెట్టుకోండి బాబోయ్ వీళ్ళ అమ్మ మళ్ళీ నా మీద పార్టీ కట్టి పాస్టర్ గారు మా పాప నుంచోబెట్టి రికార్డు చేసి లైవ్లో చెడ్డది అమ్మో ఈ మేఘన చాలా మంచిది ప్రార్థన పరం హల్లెలూయా కాబట్టి ఈ మ్యాగీ కూడా మంచిదే కానీ ఇలస్ట్రేషన్లో మరి ఏమికి ఈ భాగం వచ్చింది ఇది ప్రాణం భాగం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి అపొస్తలుడు పౌలు అంటున్నాడు దేవుడు శరీరం ఇచ్చాడు జీవం ఇచ్చాడు ఆత్మ ఇచ్చాడు ఇవంట నిందారహితంగా ఉండాలి రెండోది ఏమో ఇవన్నీ కాపాడబడాలి ఎందుకంటే సాతానుగాడు ఎప్పుడు కూడా ఇక్కడ దాడి చేస్తూ ఉంటాడు ఎప్పుడు దీని మీద దాడి చేయలేడు ఆత్మ మీద దాడి చేయలేడు ఆత్మని వాడు పట్టుకునే అధికారం లేదు అందుకే వాడు ఏం చేస్తుంటాడు ఈ యొక్క శరీరం మీద దాడి చేసి ఈ ప్రాణం మీద దాడి చేసి ఈ ప్రాణాన్ని ఆధారంగా చేసుకుని ఈ మనిషిని ఈ శరీరాన్ని ఏం చేస్తాడు పాడు చేసేస్తూ ఉంటాడు ఈ శరీరం ఏంటి మట్టి ఈ శరీరం మట్టిలోంచి తీయబడింది పాపం ఇది ఏది చెప్తే అది చేస్తూ ఉంటుంది ఈరోజు గుడికొద్దంటే మందిరంకి వెళ్ళొద్దంటే మందిరంకి వెళ్ళదు లేకపోతే ఈరోజు పడుకోమంటే పడుకోవటం సోమరిగా పనిచేయొద్దంటే ఇది పనిచేయదు ఇంకా కాబట్టి ఇది చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది అంటే ఒక మనిషి మారాలి అంటే ఖచ్చితంగా ఇది మారితే ఈ మనిషి మారిపోతాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా కాబట్టి చూడండి ఇది చూసినట్లయితే ఇఫ్ ఐ టచ్ ద బాడీ యూ విల్ ఫీల్ ఇట్ నిజంగా ఈ శరీరాన్ని పట్టుకుంటే దీనికి ఫీలింగ్స్ ఉన్నాయి అది ఫీల్ అవుతుంది ఇప్పుడు నేను మేఘనాన్ని పట్టుకున్నాను అనుకో పట్టుకున్నామని తెలుస్తుంది శరీరానికి కానీ ఆత్మకి తెలియదు ఈ మేఘన ఆత్మను కూడా చూడలేదు ఆమె ఆత్మను ఆమెను చూడలేదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా హల్లెలూయా కాబట్టి ఈ శరీరము ఈ ప్రాణము ఆత్మ కలిగి ఉంటాయి ఈ ప్రాణంలో ఏమున్నాయి మైండ్ ఉంది విల్ ఉంది ఎమోషన్స్ ఉన్నాయి కాన్షియస్ ఉంది ద మోస్ట్ పీపుల్ కాల్డ్ అంటే పర్సనాలిటీ ఉంది అంటే వ్యక్తిత్వం అన్నీ కూడా ఉన్నాయి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా బాడీ అండ్ సోల్ ఆర్ ఇన్ టచ్ కాన్స్టెంట్లీ బట్ స్పిరిట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ మ్యాటర్ ఎప్పుడు ఈ రెండు కలిసి ఉంటాయి కానీ ఈ ఆత్మ మాత్రం సపరేట్గా ఉంటుంది ఇది సపరేట్గానే ఉంటుంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈ రెండే ఎక్కువగా ప్రభావితం మన జీవితంలో చేస్తూ ఉంటాయి మైండ్ పనిచేస్తూ ఉంటుంది ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఇంకా చూసినట్లయితే ఎమోషన్స్ ఉన్న ఏడ్చుద్ది నవ్వుద్ది ఇవన్నీ కూడా ఈ రెండు కలిసి చక్కగానే ఉంటాయి ఇంకొక వాక్యం భాగం చూడండి యోహాను సువార్త 3:6 యోహాను సువార్త 3:6 శరీరమూలముగా జన్మించినది శరీరము ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయున్నది శరీరమూలంగా పుట్టిన వాళ్ళందరూ ఎలాగుంటారు శరీరం
ఇప్పుడు ఈ శరీరం మూలంగా ప్రాణము ఆత్మ శరీరము కలిసి చేసేయన్ని కూడా ఎలాంటివి శరీర కార్యాలే. ఈ రెండు కలిసి చేసేవి శరీర కార్యాలే. ఒకవేళ ఈ ఆత్మ శరీరం చేసేవన్నీ ఆత్మ కార్యాలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, ఈ ఎమోషన్స్ ఇవన్నీ కలిసి చేసేవన్నీ శరీర కార్యాలే. ఆత్మ ఇన్వాల్వ్ అయితే అవి ఏం కార్యాలు? ఆత్మ కార్యాలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2:26 కూడా చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2:26, ప్రాణము లేని శరీరము మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము. ప్రాణం లేనప్పుడు ఏమవుతుంది? ఎమోషన్స్ లేనప్పుడు శరీరం ఏమైపోద్ది? మృతం. ఇది లేనప్పుడు ఇంక శరీరానికి పని లేదు. ఇది ఎప్పుడు ఆగిపోతుందో ఆటోమేటిక్, నవ్వు ఆగిపోద్ది, ఏడుపు ఆగిపోద్ది, బాధలు ఆగిపోతాయి, కష్టాలు ఆగిపోతాయి, అన్నీ ఆగిపోతాయి. కాబట్టి ప్రాణం లేనప్పుడు ఈ శరీరానికి ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాకపోతే ఈ ఆత్మ గురించి మీరు ఆలోచిస్తే దేవుని కార్యాలన్నీ కూడా ఒక వ్యక్తి రక్షింపబడిన తరువాత ఈ ఆత్మ రక్షించబడుతుంది. అర్థమైందా మీకు? రక్షింపబడిన తర్వాత మేఘన లావైపోదు. రక్షించబడిన తర్వాత మేఘన పర్సనాలిటీలో ఏం తేడా రాదు. ఈ ఎమోషన్స్లో ఏం తేడా రావు. ఎక్కడ తేడా వస్తుంది, ఎక్కడ మార్పు వస్తుంది అంటే ఈ ఆత్మలో మార్పు వస్తుంది. ఈ ఆత్మలో ఏమవుతుంది? దేవుడు ఆ యొక్క రక్షింపబడిన ఆత్మ పోయి రక్షింపబడిన ఆత్మ ఇక్కడ వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పుడైతే యేసు ప్రభు నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించినప్పుడు ఏమైందో తెలిసి ఆత్మ రక్షింపబడింది. అంటే ఈ ఆత్మలో ఏముంది? ఈ ఆత్మ ఎలా అయిపోతుంది అంటే యేసు ప్రభులాగానే అయిపోతుంది ఈ ఆత్మ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే ఎవడైనాను క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తం ఏమైపోయినాయి? క్రొత్తవైపోయినాయి. ఇక్కడ ఆమె క్రొత్తది అయిపోయింది. ఈ ఆత్మలో దేవుడు మీతో మాట్లాడాలి అంటే, దేవుడు మీ జీవితంలో కార్యం చెయ్యాలి అంటే, దేవుని యొక్క శక్తి మీరు చూడాలి అంటే, ఆ శక్తి దేంట్లోంచి ప్రవహిస్తుందంటే ఈ ఆత్మలో నుంచే ప్రాణంలోకి రావాలి. ప్రాణంలోంచి ఎక్కడికి రావాలి? శరీరంలోకి రావాలి. కాబట్టి ఈ ఆత్మలో అన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీకు కావలసిన స్వస్థత ఉంది, నీకు కావలసిన విడుదల ఉంది, నీకు కావలసిన ధనం ఉంది, నీకు కావలసినవన్నీ కూడా ఈ ఆత్మలో ఇమిడి ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఈ ఆత్మలో దేవుని దగ్గర నుంచి అన్ని కూడా ప్రవహించే దేంట్లోకి ప్రవహిస్తాయి? ఈ ఆత్మలోకే ప్రవహిస్తాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు ఈ ఆత్మలో వచ్చి శరీరంలోకి రావాలి అంటే మధ్యలో ఎవడున్నాడు? ఎవడున్నాడు చెప్పండి. ఈడే పెద్ద డేంజర్ గాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈడు తొందరగా ఏది నమ్మడు. వీడెప్పుడు కంటికి కనపడిందే నమ్ముతాడు వీడు. వింటున్నారా? ఈ ప్రాణం ఏంటి? కంటికి కనపడిందే నమ్ముద్ది, కనబడింది ఎంత మాత్రం కూడా నమ్ము. ఈ ఆత్మ ఏంటో తెలుసా? కనబడిన వాటన్నిటినీ నమ్ముద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు నమ్ముద్ది? ఈ ఆత్మ ఎవరితో లింకప్ అయి ఉంది చెప్పండి? ఎవరితో లింకప్ అయింది? మాట్లాడాలి. ఎవరితో లింకప్ అయి ఉంది? దేవుని సన్నిధితో, దేవుని సహవాసంతో. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది కాబట్టి ప్రతిదీ ఆత్మ నమ్ముద్ది. ఎక్కడ లేదంటే ఆత్మ ఏమంటారు తెలుసా? ఉంది అంటారు. అందుకే మనం చెప్తాం, బలహీనుడు ఏమని చెప్పాలి, దరిద్రుడు ఏమని చెప్పాలి, అనారోగ్యవంతుడు ఏమని చెప్పాలి. ఇది ఆత్మ చెప్పుద్దా మాట? ఇది చెప్పుద్దా? ఇది తెలిసి నా బాగోలేదు పాస్టర్ గారు, అసలు నాకు ఏం బాగోట్లేదు పాస్టర్ గారు, అసలు నా పరిస్థితి చాలా దారుణం పాస్టర్ గారు. ఇది చెప్పగానే ఈ శరీరం ఏం చేస్తుంది? అది అట్టగే నటిస్తుంది. చెప్పేసింది కదా, చెప్పగానే ఈ శరీరం ఏం చేస్తుంది? అలాగే నటిస్తుంది. ఇది అంటే బాగోలేదు, బాగోలేదు, బాగోలేదా, బాగో బాగోలేదు ఏంటమ్మా, ఎక్కడ ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు? చేయరు. ఇది చేయదు కదా అసలు. దీనికి ప్రార్థన ఇష్టం లేదుగా. దీనికి ఈ ఎమోషన్కి ప్రార్థన ఇష్టం లేదు. ఇది ఎప్పుడు శరీరాన్ని ఆస్పదం చేసుకుని బతుకుతూ ఉంటుంది. కాబట్టి ఇది మారినంతకాలం ఈ శరీరంలో బ్రతుకు మారదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది మారినంతకాలం ఈ జీవితంలో గొప్ప కార్యాలు చూడలేదు. ఎందుకని? ఈ ఆత్మలో ఉన్న కార్యాలు శరీరంలో రావటానికి ఇది ఒక పెద్ద వాల్ ఇక్కడ ఉంది. ఈ వాల్ ఎప్పుడు కట్టుకునే కూర్చుంటుంది, ఎప్పుడు తెరది. ఇది ఇది ఎందుకంటే ఇది కంటితో ఆధారపడేది. మనమేమో విశ్వాసాన్ని బట్టి నడిచేవాళ్ళం, వెలుచూపుని బట్టి నడిచేవాళ్ళం మనం కాదు. ఈ యొక్క
ప్రాణం మన మైండ్ మన ఆలోచనలు మన వ్యక్తిత్వం ఏం చేస్తుంది ఎప్పుడు కూడా కంటికి చూసే దాని మీద ఆధారపడటం జేబులో డబ్బులు ఉంటే అమ్మా పర్లేదు పర్లేదు సంతోషం లేవా నీరసంగా కూర్చోవడం అంతేగాని అయ్యో దేవుడు నా పక్షాన ఉన్నాడు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందున్న మహిమలో నా అవసరతలు తీరుస్తాడు అన్న మాట దీంట్లోంచి ఇంత కూడా రాదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా ఇది మారినంత కాలము దీంట్లో ఆత్మలో ఉన్న శక్తి అభివృద్ధి ఆశీర్వాదము శరీరంలో కనపడదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా 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 కాబట్టి ఏం మారాలి ఫస్ట్ చెప్పండి ఏం మారాలి ప్రాణం మారాలి ప్రాణం పరిస్థితులు మారాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం చూడండి యోహాను సువార్త 6:63 ఒకసారి చూద్దాం ఆత్మ జీవింప చేయుచున్నది శరీరము కేవలం ఏంటంట నిష్ప్రయోజనం నిన్ను జీవింప చేసేది ఏంటి చెప్పండి మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు దేవుని నోట నుంచి వచ్చు మాట వల్ల ఏమవుతాడు జీవిస్తాడు ఇప్పుడు ఆత్మలో వచ్చే శక్తిని బట్టే ఈ శరీరం బ్రతుకుద్ది కానీ ఈ ప్రాణంతో వచ్చే దానితో బ్రతకదు ఈ ప్రాణం ఎప్పుడు కూడా నిన్ను కృంగతీస్తూ ఉంటుంది ఈ ప్రాణం ఎప్పుడు కూడా నిన్ను దిగజారుస్తూ ఉంటుంది ఈ ప్రాణం ఎప్పుడు కూడా నీకు మేలు చేసేది కాదు ఈ ప్రాణం ఏంటో తెలుసా ఈ లోకాన్ని ఆధారం చేసుకుని కంటికి కనపడే దాన్ని ఆధారం చేసుకుని బ్రతికేది అన్ని కూడా ఎమోషన్స్ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా కాబట్టి నిన్ను జీవింపజేసేది ఏంటి ఆత్మ అందుకే 40 రోజులు ప్రార్థన పెట్టి అమ్మ 10 గంటల నుంచి 5 గంటలకు రండి ఈ ఆత్మలో బలం పొందుకుంటే ఇది దీని పని తక్కువైపోద్ది దీని బలం తక్కువైపోయి నీ శరీరంలో నువ్వు ఆరోగ్యం పొందుతావు నీ శరీరంలో అభివృద్ధి పొందుతావు ఏ లోటుతో ఉన్నావో ఆ లోట్లో నువ్వు కార్యాలు పొందుతావు రమ్మంటే మనోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఆత్మ వద్దు ఏమీ వద్దు ఇంట్లో కూర్చుని దీన్ని పెట్టుకుని నేను పైకి వస్తానని చెప్పి శరీరంలో అనుకుంటున్నారు పక్కన వాళ్ళు ముఖంలో ముఖం పెట్టి నీ వల్ల కాదు అని చెప్పండి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా మీ వల్ల కాదు నువ్వు ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వనంత కాలం శరీరంలో ఏ కార్యాన్ని నువ్వు పొందలేవు స్వస్థత అయినా అభివృద్ధి అయినా ఆశీర్వాదమైనా ఎందుకో తెలుసా నువ్వు ఆత్మచేత జన్మించబడిన బిడ్డవు దేవునికి ప్రాధాన్యత లేదు నీకు మందిరానికి ప్రాధాన్యత లేదు నీకు దేవుని వాక్యానికి ప్రాధాన్యత లేదు ఉదయం లేస్తే ప్రార్థన చేసే పరిస్థితి లేదు ఎంతసేపు ప్రాణాన్ని శరీరాన్ని తిన్నామా పడుకున్నామా మాట ముచ్చట్లు చెప్పుకున్నామా ఆడుకున్నామా అటు ఇటు తిరిగి వచ్చామా ఎక్కడికి వెళ్దాం ఎక్కడ తిరుగుదాం అనుకుంటూ ఉంటే నీ జీవితంలో పరలోకంలో నుంచి డిపాజిట్ చేయబడిన ఈ ఆత్మలో ఉన్న కార్యాలు నీ జీవితంలోకి రానే రావు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం పక్క వాళ్ళు చెప్పండి అర్థమైందా అని అడగండి చాలా మంది అనుకుంటున్నారు మందిరానికి వెళ్ళకపోయినా క్రమాలకు వెళ్ళకపోయినా ప్రార్థన చేయకపోయినా దేవుడు నన్ను పాస్ చేసేస్తాడు దేవుడు నన్ను పైకి తీసుకొచ్చేస్తాడు దేవుడు నన్ను అభివృద్ధిలోకి తెచ్చేస్తాడు దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చేస్తాడు నాకేం బాధ లేదు అనుకుంటున్నారు మీరు చాలా భయంకరమైన అబద్ధంలో మీరున్నారు ఈ రెండు నశించిపోయాయి నిలిచేది ఒక్కటే నిలిచే దాంతోనే నువ్వు నిలబడాలి నిలిచే దాంతోనే నువ్వు బ్రతకాలి యుగ యుగాలు జీవించే దాంతోనే నువ్వు బ్రతకాలి అదే నీ సర్వస్వం అదే నీ ప్రాణం అందుకే భక్తులు చెప్పారు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టు దేవా నా ప్రాణము నీ కొరకు అది లేదు మనకి ఈరోజు చాలామంది పైకి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా ఈ రెండిటితోనే బ్రతుకుతున్నారు ఓ మైండ్తో పెద్ద ప్లాన్స్ రేపు అది చేస్తా ఎల్లుండి ఇది చేస్తా అది చేస్తా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ఎవరి చెత్తం ఇదిగో ఈ ఆత్మ చెత్తమే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి నిలబడలేకపోతుంది అటు ఇటు తిరుగుద్ది కదా నిలబడలేకపోతుంది దేవునికి స్తోత్రాలు బక్కగానే ఉంది నిలబడలేకపోతుంది దేవునికి స్తోత్రాలు చూసారా ప్రాణం నిలబడదు చూడండి ఇక్కడే కనబడుతుంది అటు ఇటు అసలు స్ప్రింగ్ లాగా ఊగిపోతుంది అసలు నన్ను ఇక్కడ ఎందుకు నుంచోబెట్టి నేను వెళ్ళి కూర్చుంటా అంటుంది ప్రాణం ఆత్మ మాత్రం స్ట్రైట్గానే ఉంది ఏయ్ కదిలే పనే లేదు అంటుంది దేవునికి స్తోత్రం అవును ఆత్మ అంతే ఎంత విపత్తున ఆత్మ చలనం ఉండదు అది అలా ధైర్యంగానే ఉంటుంది ఎందుకో తెలుసు అది ఎవరి మీద ఆధారపడే ఆత్మది
దేవుని మీద ఆధారపడు. దేవుడు భయపడతాడు, తుఫాను వస్తే దేవుడు కంగారు పడలేచి, అమ్మ పేతురు పడవలో నీళ్లు నిండి, బాబు వింటున్నారా, పడవలో నీళ్లు నిండిపోయి అమ్మ ఏం చేయాలి అన్నాడా? ఏ మాట్లాడు మాకండి, ఆత్మ స్టైల్ అది. శరీర స్టైల్ ఏంటో తెలుసా? దీన్ని కంగారు పెట్టి ఏడిపించేసి అమ్మ నా దేవ ఎంత అన్యాయం చేశాడు దేవుడు అని ఈ దొంగలు అనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు అన్యాయం చేయుట, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ. కాబట్టి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? మీరు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? ఇది ఇది మీ ప్రయారిటీ, దీనికే ప్రయారిటీ. మీరు సమయం ఉందా ప్రార్థన చేసుకోవడం? సమయం ఉందా దేవుని వాక్యం చదువుకోవడం? మనోళ్ళు ఆదివారం కాబట్టి సోమవారం నుంచి టీవీ పెట్టుకుని 7 గంటలకి ఓ మొత్తం సీరియల్స్ అన్నీ కలిపి మిక్సీలు వేసుకుని తాగేస్తుంటారు. సీరియల్స్ లాస్ట్ సీరియల్ కూడా చూసుకుని వాళ్ళు టీవీ వాళ్ళు విసుకొచ్చి నమస్కారం, మీరు పడుకోండి అనే వరకు కూడా పడుకోరు. అర్థమవలేదు అనుకోండి మీకు, ఏంటి వింతగా చూస్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆత్మలో బలంగా లేవు, నువ్వు శరీరంలో చాలా బలంగా ఉన్నావు. అందుకే నీ నోటి నుంచి బూతులు వస్తున్నాయి, నీ నోటి నుంచి గొడవలు వస్తున్నాయి, నీ నోటి నుంచి ఆళ్ళ మీద ఇళ్ళ మీద చాడీలు చెప్తున్నావు, ఎవరైనా పైకి వస్తే ఓర్చుకోలేకపోతున్నావు. దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు నీ ప్రాణంలో ఎమోషన్స్లో వాటిలో చాలా బలంగా నువ్వు ఉన్నావు. ఆ బలం నీకు ఈ లోకంలో పనిచేస్తుందేమో కానీ పరలోకంలో పనిచేయదు, నువ్వు నరకానికి వెళ్ళే దారిలో ఉన్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. నువ్వు ఎక్కడ బలంగా ఉండాలి? ఎక్కడ బలంగా ఉండాలి? శరీరంలో విడుదల నువ్వు చూడాలన్నా, శరీరంలో దేవుని కార్యాలు చూడాలన్నా, శరీరంలో అభివృద్ధి నువ్వు చూడాలన్నా, ఈ లోకంలో నువ్వు దేవుని బిడ్డగా ఉండాలన్నా, నువ్వు ఎక్కడ బలంగా ఉండాలో తెలుసా? ఆత్మలో బలంగా ఉండాలి. ఆత్మలో బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నువ్వు అభివృద్ధి పొందుతావు, ఇక్కడ ఆశీర్వాదం పొందుతావు. ఇదేమీ చేయలేదు.